भारत कम्यूनिस्ट पार्टी तिरुपति जिला प्रथम महासभा आदिवार सायंत्र जी पार्टी कार्यकर्ता प्रथम महासभा नेपथ्य नगर में पल कूड़ र्यी प्रारंभमे मुनपल कॉर्पोरेशन कार्यलय पार्टी तोरण अलंक तोरण उमतीचार कमीशनर तिरुपति एमएलए कल विज्ञप्ति पार्टी नायक विज्ञप्ति पेड़चेवन पेट कॉर्पोरेशन अधिकार वेला रूपये खर्चे कष्ट कटना पार्टी तोरण शनिवार रात्रि तोगर कष्टजीवल कार्मिक पनीचे पार्टी महासभा को कष्ट कटने तोरण जे तोग तो कार्मिकुलु कन्नेर चेसारु। भारत कम्यूनिस्ट पार्टी तिरुपति जिला प्रथम महासभा 14 15 तेदील्लो तिरुपतिलो जरुगुतुन्नायि। महासभल संदर्भंगा 14 तेदी जरिगेटुवंटि बहिरंग सभकु इंदिरा मैदानंलो निर्वहिंचडानिकि अनुमति पोंदडं जरिगिंदि। ई संदर्भंगा पट्टणंलो तोरणालु अलंकरिंचडानिकि कूडा मुनिसिपल अधिकारुल नुंचि अनुमति तीसुकोवडं जरिगिंदि। అయినా ఈ మొత్తం కార్యకర్తలంతా శ్రమపడి అలంకరించిన తర్వాత ఈ టౌన్ లో ఉన్నటువంటి జెండాలన్నీ మొత్తం పెరికేయడానికి మున్సిపల్ అధికారులు వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదేశాల మేరకు ఇవన్నీ తొలగించడం జరిగింది। ఈ రోజు ఈ పట్టణంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల జన్మదినాలు లేకపోతే వాళ్ళ తర్జనాలకు లేకపోతే రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హట కట్ అవుట్లు యదావిధి యదేచ్ఛగా టౌన్ మొత్తం కట్టిండారు। వాటిని తీసే ధైర్యము దమ్ము ఈ మున్సిపల్ అధికారికి లేదు గానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభల సందర్భంగా అలంకరణ చేసుకొని అనుమతి పొందినటువంటి తీసేయడం అనేది అత్యంత దారుణం। ఈ వైసీపీ నాయకత్వానికి ఈ రోజు మా కళ్ళు నెత్తికెక్కి కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు కనబడతాయని చెప్పని రేపు ఎల్లుండి ఎప్పుడో 14వ తేదీ మా కార్యక్రమం అయిపోతుంది। 15వ తేదీ ఉండేది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి। స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతోంది। ప్రతి సంవత్సరము తప్పనిసరిగా ఈ స్వాతంత్రోత్సవాలను పెద్ద ఎత్తున జరిపేటువంటి ఆనవాయితీ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది। జాతీయ జెండా మీద గౌరవం ఉంది। మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతున్నాం। అయినప్పటికీ ఈరోజు 3 రోజులు ముందుగానే కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ జెండాలు కనపడకూడదని తీసేయడం చూస్తే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ గారి కార్యక్రమాలను కమ్యూనిస్ట్ పార్టీ మీద కచ్చగట్టి ఈ జెండాలు తీసేయడం జరుగుతోంది తప్ప ఇది అహంకారపూరితంగా వైసీపీ నాయకత్వం దానికి వత్తాసు పలికేటువంటి అధికారులు అత్యుత్సాహంతో చేసినటువంటి పని తప్ప మరొకటి కాదు। గతంలో కూడా ఈ అధికారులు అత్యుత్సాహం చూపించే గత ప్రభుత్వానికి కూడా తగినటువంటి గుణపాఠం ప్రజలకు నేర్పించారు। వీళ్ళు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి। ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ గత ప్రభుత్వంలో కమ్యూనిస్ట్ పార్టీని అండ నుండి కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటే వెనక నుంచి వెనకొచ్చి ఉద్యమాలు చేసినటువంటి గత చరిత్రని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మర్చిపోకూడదు। గతంలో వీళ్ళందర్నీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి చరిత్ర కూడా మర్చిపోకూడదు। ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి। కాబట్టి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని వెంటనే ఇచ్చే పెరిగినటువంటి జెండాలన్నీ కట్టించి కమ్యూనిస్ట్ పార్టీ జెండాలను బేషరతు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం।